నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్ సామాజిక న్యాయం ఎప్పుడు అసలు న్యాయం అన్న పదానికే మరి అర్థం మారిపోతున్న ఈ తరుణంలో మరి బహుజనులకు సంబంధించిన ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మరింత సమస్యలుగా మరి వారు ఆధిపత్య కులాలకు సంబంధించిన వారి యొక్క పీడనాలను వారి యొక్క తాడనాలను వారి యొక్క అణచివేతలను మరి ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నారు సామాజిక న్యాయం అన్న పదం సమాజం నుంచి ఒకవేళ చెరిగిపోబోతుందా అన్న అనుమానం కూడా మరి రానే వస్తుంది ఇక ఇదే అంశమై మనతో పాటు చర్చించేందుకు స్కైప్లో చార్మార్ శంకర్ గారు ఉన్నారు ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం చార్మార్ శంకర్ గారు నమస్తే వెల్కమ్ టు ద షో సార్ నమస్కారం అండి దుర్గా ప్రసాద్ yes సామాజిక న్యాయం ఎప్పుడు అన్న శీర్షికన మనం మాట్లాడుకోబోతున్నాం సామాజిక న్యాయం అసలు ఇప్పుడు ఉందా ఒకవేళ ఉంటే ఏ స్థాయిలో ఉంది బహుజనులకు న్యాయం జరుగుతుందా మరి మీ మాట ఏమంటారు సామాజిక న్యాయం అంటే ఎండాకాలం ఎండమావులు కనపడుతుంటాయండి దాహం వేసిన వాళ్ళు ఆ ఎండమావులు దగ్గర ఉన్నట్టే ఉంటామంటే పోతామంటే దూరం జరుగుతూ ఉంటాయి అలాగే ఈ పాలకుల మాటల్లో మాత్రం సామాజిక న్యాయం ఉంటుంది అది అమలు జరగదు అమలు జరిగినట్టే అనిపిస్తుంది బహుజనులందరూ దానికి ఆకర్షించబడుతుంటారు ఆ పాలకుల మీద వ్యతిరేకత రాగానే ఇంకొక రూపంలో అదే పాలకులు వచ్చి మేము సామాజిక న్యాయం చేస్తామంటారు ఇదే ప్రస్తుతం జరుగుతున్నది ఇది బహుజనుల్లో శాస్త్రీయమైన సామాజిక చైతన్యం వచ్చి బహుజనులందరూ పెద్ద వేవెత్తున సమీకృతం అయితే తప్ప సామాజిక న్యాయం జరగదండి ఇప్పుడు అంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మీకు మీరే స్వచ్ఛంగా ముందుకు రండి మీ అంటే మీ సమస్యలు మీరే పరిష్కరించుకోండి అంటూ కూడా మరి బహుజన మహానుభావులు ఇప్పటికే చెప్పి ఉన్నారు సామాజిక న్యాయం అనేది ఒకరు చేస్తే జరిగేదా లేకపోతే ఒక వ్యక్తి ముందుకొచ్చి స్వయంగా మరి అతనికి అతనే ఒకవేళ దానికి సంబంధించి ఒకళ్ళు పోరాడితే వచ్చేదంటారా ఈ న్యాయం ఎటువంటిది అంటారు ఏం న్యాయం అంటారు సామాజిక న్యాయం మీరు అన్నట్లుగా ఎవరో వస్తారు ఏదో చేస్తారని భ్రమలు వదిలేసి సామాజిక న్యాయం జరుగుతుందా లేదా అని ఎవరికైతే అనగారిన బహుజనులు ఉన్నారో వాళ్ళల్లో ఉన్న చదువుకున్న యువకులు సామాజిక న్యాయాన్ని శాస్త్రీయంగా సాధించడం కోసం ఉద్యమం అంటే ఏ ఉద్యమమైనా కూడా కొంతమంది గుజాన వేసుకొని చేయాల్సిందే తప్ప స్వచ్ఛందంగా వాళ్ళందరూ కదలటం సాధ్యం కాదండి అయితే ఎవరో కొంతమంది ఇప్పుడు పాలక వర్గాలు ఏమంటున్నారంటే ఈ బహుజనుల్లో కొంతమందికి అధికారంలో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రి సీట్లు ఇస్తే మాకు సామాజిక న్యాయం జరిగినట్టే అని భావించాలని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఆ విధంగా బహుజనులను మాయ చేస్తున్నారు అంటే సమస్యలని తాత్కాలికంగా పక్కన పెట్టడం జరుగుతుంది సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు తాత్కాలికంగా మరి వాటిని తీర్చకుండా పక్కన పెట్టడం అన్నది సామాజిక న్యాయం కింద తీసుకోవచ్చు అంటారా బహుజనులకు ఇప్పుడు ఏ విధంగా సామాజిక న్యాయం జరుగుతుందంటారు మీరేమంటారు లేదు అట్లా జరగదండి కొంతమందికి బహుజనుల్లో ఉన్న కొద్దిమంది పాలక వర్గాలకి అంటే అగ్రకుల పాలక వర్గాలకి అనుకూలంగా పనిచేసే ఒకళ్ళకి బహుజనుల్లో కొంతమంది సీట్లో పదవులో ఇస్తే సామాజిక న్యాయం కాదు వాళ్ళు ఆ పదవుల ద్వారా ఆ పాలనలోకి వెళ్ళిన తర్వాత నా యొక్క సామాజిక తరగతులకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది సామాజిక అంశాల్లో ఎంతవరకు అన్యాయం జరుగుతుంది అని ఆ చట్టసభల్లో ప్రతిబింబించేటట్టు చేసి ఎక్కడ అయితే సామాజిక అణచివేతలు ఆర్థిక రాజకీయ సామాజిక అణచివేతలు ఉన్నాయో వాళ్ళ అభివృద్ధి కోసం మాత్రమే వాళ్ళు చట్టసభల్లో ఆ పదవులను ఉపయోగిస్తే న్యాయం కొద్దిగా అభివృద్ధి చెందడానికి సామాజిక న్యాయం చేయడానికి ప్రయత్నం జరిగినట్లు లెక్క కానీ అట్లా ఆ చట్టసభల్లోకి వెళ్ళేంత వరకు ఈ సామాజిక తరగతులను అడ్డం పెట్టుకొని ప్రయత్నం చేసేంతవరకే జరుగుతుంది తప్ప అందులోకి వెళ్ళిన తర్వాత వీటి గురించి మానేస్తున్నారు ఏ సంఘటన చూసినా అదే జరుగుతుంది మీలాంటి స్నేహ టీవీ లాంటి అంబేద్కర్ టీవీ లాంటి కొన్ని ప్రయత్నం చేసి మీ వంతుగా ప్రయత్నం చేస్తున్నారు తప్ప మాధ్యమాలు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి సంఘాలు కానివ్వండి కొంతవరకే ప్రయత్నం చేస్తున్నాయి తప్ప ఒక వివేచన కార్యక్రమం జరగడానికి విశాల ప్రజా ఉద్యమాన్ని చేయడంలో విఫలమవుతున్నాయి కాబట్టి విశాల ప్రజా ఉద్యమాన్ని సమీకరించడం కోసం కొంతమంది చదువుకున్న యువకులు మేధావులు ఇదే పని కట్టుకొని విశాల దృక్పథంతో నిజాయితీగా సమర్థవంతంగా ఎన్నికల టైంలో కూడా దీన్ని ఎజెండాగా తీసుకొని మీరు ఎన్నికల్లోకి వచ్చినప్పుడు ఈ సామాజిక న్యాయం ఏం చేయడానికి మీరు హామీలు ఇస్తారో ఇవ్వండి అని చెప్పాలి ఇవ్వకపోతే ఏం చేయాలో కూడా ప్రజలతో చర్చించి చేయాలి తప్ప ఎన్నికలైన తర్వాత మళ్ళీ వాళ్ళు మర్చిపోతారు మళ్ళీ ఉద్యమాలు జరుగుతుంటాయి ఆ ఉద్యమాల్లో కీలకమైన వ్యక్తులకు పదవులు ఇస్తారు దాన్ని ఉద్యమాన్ని అణచేస్తారు ఇది జరుగుతున్నదండి అంటే రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగం యొక్క రచించిన తర్వాత అందులో ఉండే రాజ్యాంగం ద్వారా సిద్ధించబడే ఎవరైతే అక్కడ అందరికీ అందుతున్న ఏవైతే రాజ్యాంగ ఫలాలు ఉన్నాయో ఆ యొక్క రిజర్వేషన్ ఫలాలు ఉన్నాయో ఈ రిజర్వేషన్ ఫలాలు నేటికి కొంతమందికి అంటే స్వాతంత్ర్యం వచ్చి మరి 73 ఏళ్లు దాటుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నేటికి రిజర్వేషన్ల అమలు అనేది పూర్తి స్థాయిలో జరగడం లేదు. మరి పూర్తి స్థాయిలో రిజర్వేషన్ల అమలు జరిగితేనే సమ సమాజం ఏర్పడుతుంది, మరి అదేవిధంగా సామాజిక న్యాయం జరుగుతుంది అన్నది పెద్దలు చెప్పిన మాట. మరి ఇప్పుడు ఆ మాట కొనసాగుతుందంటారా? మీ మాట. ఇక్కడ రిజర్వేషన్లో రెండు చర్చలు జరుగుతున్నాయండి. ఏంటి 10 సంవత్సరాలే రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ గారు ఆలోచించినప్పుడు 10 సంవత్సరాలు రిజర్వేషన్లు ఉన్నారు కదా, ఇప్పుడు 70 సంవత్సరాలైనా రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి ఏంటి, వీటిని తీసేయాలని ఒక వాదన జరుగుతుంది. ఇది వాదన చూడటానికి ఏమనిపిస్తుందంటే ఎల్లకాలం మిగతా అగ్రకులాల్లో ఉన్న వాళ్ళు పేదవాళ్ళు అంతే ఉండాలా అని అనుకుంటున్నారు. అది నిజం అనిపిస్తుంది, కానీ వాస్తవం అది కాదు. ఎందుకంటే రిజర్వేషన్లు అనే ఉద్దేశం ఎందుకు అంబేద్కర్ గారు అన్నారంటే ఈ వెనకబడిన సామాజిక తరగతులు సామాజికంగా అభివృద్ధి చెందే అట్లుగా ప్రభుత్వ పాలకులు పనిచేయాలి, దానికి 10 సంవత్సరాల కాల పరిమితిలో పూర్తి చేయండి అన్నారు. కానీ 10 సంవత్సరాల కాలం మాత్రమే ఉండాలని కాదు దాని అర్థం. వీలైనంత తొందరగా మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని మనం పరిపాలించుకుంటాం కాబట్టి 10 సంవత్సరాల్లో పూర్తి చేయండి అని చెప్పడానికి చెప్పిన ఉద్దేశం తప్ప ఇంకోటి కాదు. ఇంకోటి ఏమంటే ఈ రిజర్వేషన్ల ద్వారా ఎవరైతే కొంత ఆర్థికంగా ఉద్యోగాల్లో ఇతర పదవుల్లో వస్తున్నారో వాళ్ళు అందులోకి వచ్చేంత వరకే దాన్ని పట్టించుకుంటున్నారు, తర్వాత వాళ్ళు విస్మరిస్తున్నారు. రెండోది అంబేద్కర్ గారు జీవించి ఉన్నప్పుడే ఆయన కూడా బాధపడ్డాడు. నేను స్వాతంత్రం వచ్చిన తర్వాత రిజర్వేషన్ల ద్వారా ఎవరైతే అభివృద్ధిలోకి వస్తారో ఉద్యోగాల్లో రాజకీయ పదవుల్లో ఇట్లా వస్తారో వాళ్ళు మాలాగానే మిగతా వాళ్ళు కూడా రావాలని వాళ్ళు తాపత్రయపడాలి పడతారు అని అనుకున్నాను. కానీ వాళ్ళు ఈ అగ్రకుల ధనవంతుల వైపే వాళ్ళు వెళ్తున్నారు, నేను బాధపడుతున్నానని చెప్పి ఆయన బ్రతికుండగానే చాలా ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకనే వాళ్ళు కొంతమంది పదవుల్లో పోయినంత మాత్రాన అయిద్దని కాకుండా మిగతా ప్రజలంతా కూడా ఒకళ్ళిద్దరు దీన్ని తీసుకొస్తారని దాని ఉద్యమాన్ని నడిపే వాళ్ళు వాళ్ళకిస్తే మనకు న్యాయం జరుగుతుందనే భ్రమల్లో లేకుండా, అంటే ఇంకో రకంగా సామాజికంగా అభివృద్ధి చెంది ఆర్థికంగా అభివృద్ధి చెందిన వాళ్ళకి ఏజెంట్లుగా మారే వాళ్ళు నాయకత్వం కాకుండా మొత్తం ప్రజల్ని నిస్వార్థంగా పదవులు ఉన్నా లేకపోయినా లేదు అవకాశం దొరికి పదవుల్లోకి వెళ్ళినా నాకు ఇది మాత్రమే ఎజెండాగా ఉంటుంది తప్ప. రైట్, ఇంకొక విషయం కూడా చార్మార్ శంకర్ గారు, అంటే ముఖ్యంగా మీరు పదవుల గురించి చెప్పడం జరిగింది కాబట్టి దాని గురించి కూడా మనం ప్రస్తుతించాల్సిన చారిత్రాత్మక అవసరం ఉంది. మరి పదవి చేపట్టే వరకు ఒక మాట, చేపట్టిన తర్వాత మరొక మాటగా అన్న చందంగా మారింది రాజకీయ నాయకుల యొక్క పరిస్థితి. అది ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ రిజర్వేషన్లను అడ్డు పెట్టుకొని ఆ పార్టీల ద్వారా మరి ఆ యొక్క అసెంబ్లీకి లేకపోతే లోక్సభకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా మరి ఆ చర్చల్లో కానీ లేకపోతే ఆ యొక్క సమావేశాల్లో కానీ బహుజనుల యొక్క బాగు గురించి వారు ఏ కమ్యూనిటీ నుంచి వచ్చారో ఆ కమ్యూనిటీకి బాగు చేయాలన్న ఆలోచనను పక్కన పెట్టి తమకు ఏ పార్టీ అయితే టికెట్ ఇచ్చిందో ఆ పార్టీ సిద్ధాంతాలకే లోబడి కట్టుబడి పనిచేస్తున్న నాయకులున్న పరిస్థితిలో సామాజిక న్యాయం అనేది ఉంటుందంటారా? ఉండదండి. అదే కాదండి, ఏ పార్టీ తరఫున టికెట్ ఇచ్చారో ఆ పార్టీ తరఫున ఆ పార్టీని సమర్థించుకుంటూ సామాజిక న్యాయం కోసం పనిచేయడం అనేది ఒక ఎత్తు అయితే, ఇంకా దుర్మార్గపు చర్య ఏంటంటే వాళ్ళు అవతల పాలక పార్టీకి వ్యతిరేకంగా కూడా మా సామాజిక తరగతి కాబట్టి మేము గెలిపిస్తామని ఓన్ చేసుకొని గెలిపించిన తర్వాత ఏ పాలక వర్గాలకు వ్యతిరేకంగానైతే వీళ్ళు గెలిపిస్తారో వాళ్ళ దాంట్లోకే దూరి వీళ్ళ మీద చేతిని నెత్తుపెట్టి మాయ చేసి, అంటే ఆయా సామాజిక తరగతి ప్రజల్ని వాళ్ళు చూస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలు చూస్తే ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగాయి. ఇప్పుడున్న ప్రస్తుత రాష్ట్ర పాలక పార్టీకి వ్యతిరేకంగా గెలిపించి మా సామాజిక తరగతి చదువుకున్నారు విద్యావంతులు మహిళలు పురుషులు యువకులు అని ఓటేస్తే వీళ్ళనే ఆ వారం రోజుల్లోనే మాయ చేశారు. దురదృష్ట సంఘటన ఏంటంటే నిన్న జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినాయి. మొన్న ఎక్కడ కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా అవతల వాళ్ళ మీద ఆగ్రావేశాలకు గురి చేసి మతావేశాలని కులావేశాలను రెచ్చగొట్టారు తప్ప మేము అధికారంలోకి వస్తే మేము జిహెచ్ఎంసీలోకి వెళ్తే ఇక్కడ ఈ ఆయా సామాజిక తరగతుల వాళ్ళకి ఎవరెవరికైతే ఇప్పటివరకు ఇల్లు లేవో అభివృద్ధి పథకాలు అందలేదో వాళ్ళకి ఇంత ఇంత శాతం వీళ్ళు ఉన్నారు, సామాజికంగా వెనుకబడిన వాళ్ళు సామాజిక తరగతులు ఇంకా అభివృద్ధికి రాని వాళ్ళు 80% మంది ఉన్నారు, హైదరాబాద్లో ఇంకెక్కువ ఉన్నారు, అటువంటి వాళ్ళ కోసం మేము అందరికీ ఇళ్ళు కట్టిస్తాం లేదు అందరికీ డబుల్ బెడ్రూములు నాణ్యమైనవి కట్టిస్తాం అని అన్నవాళ్ళు కానీ లేదు. అంటే ఇక్కడ శంకర్ గారు, అంటే మీకు సామాజిక న్యాయం జరగాలి అంటే మాకు ఓటేయండి అన్న పరిస్థితి మరి ఎప్పుడు పోతుందంటారు? సమాజం నుంచి ఎప్పుడు పోతుందంటే మీరు సామాజిక న్యాయం గురించి మాత్రమే ఎజెండాగా తీసుకొచ్చే వాళ్ళు రావాలి అని ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఆ ఎజెండా మీద చర్చ జరగాలండి, చర్చ జరగాలి, ఉద్యమం జరగాలి. ఎన్నికలప్పుడే కాదు ఎన్నికలప్పుడు ఒకల ఉద్యమం చేస్తే మేము సామాజిక న్యాయం చేస్తాం వాళ్ళు చేయలేదు మేము వచ్చినాక చేస్తాం అంటారు అది కాదు ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఒకవేళ మేము అధికారంలోకి వచ్చినా ఈ పద్ధతిలో సామాజిక తరతమ భేదాలు లేకుండా సమాంతర అంటే మీరు చెప్తున్న మాట మీరు చెప్తున్న హామీ ఇచ్చే నాయకులు ఇప్పుడు ఉన్నారు అంటారా అరుదండి అరుదండి ఉన్నారు 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 కానీ వాళ్ళని ఎన్నికల్లోకి వచ్చేసరికి డబ్బు మాయలో వాళ్ళు గెలిచే పరిస్థితి లేదండి అది ఒక బాధాకరమైన సంఘటన ఉన్నారు ఇప్పటికి ఉన్నారు ఇప్పుడు మీ స్నేహ టీవీ చర్చ పెడుతుంది ఈ చర్చ ఇంకొస్తే టీవీలో పెడుతున్నారా అంటే పెడుతుండొచ్చు కానీ ఇదే ధ్యేయంగా మీరు పనిచేస్తున్నారు దుర్గా ప్రసాద్ లాంటి మంచి యాంకర్ గారు దీనికి మంచి అవకాశం ఇచ్చి ప్రజలకు అర్థమయ్యే బాధలో మాట్లాడుతున్నారు కానీ అందరూ అట్లా లేరండి కేవలం 10% మాత్రమే మాధ్యమాలు ఉన్నాయి రాజకీయాల్లో కూడా కొద్దిమంది అట్లున్నారు కానీ వాళ్ళని ప్రచారం చేయనివ్వరు ప్రచారం కాదు ప్రసారం కాదు వాళ్ళు పరిగణలోకి రారు ఎన్నికల్లో పోటీ చేసినా లేదు ఉద్యమాలు తీసుకున్నా ఎక్కడో అక్కడ వాళ్ళ వెనకాల కుడిభుజంగా ఉన్న వాళ్ళని నిర్వీర్యం చేయడమో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడమో తప్పుదారి పట్టించడమో లేదంటే ప్రచారం కాగనీయకుండా చేయడమో జరుగుతుంది అయినా కూడా వాళ్ళు వెనక్కి తగ్గట్లేదు చాలా ముందుకు వస్తున్నారు వస్తారు అనివార్యం అది రైట్ ఇప్పుడు అదేవిధంగా శంకర్ గారు మరి సామాజిక న్యాయం విషయం మనం చూసినట్లయితే మరి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనారిటీలకు కానీ అందరికీ కూడా మరి సంతులిత అభివృద్ధి జరగాలి సంతులిత న్యాయం జరగాలి సంతులిత సామాజిక న్యాయం జరగాలి సో ఈ విధంగా జరగడం లేదు అన్నది బయట వినిపిస్తున్న వాదన మీరు ఏకీభవిస్తున్నారా నేను ఏకీభవించనండి ఎందుకు ఏకీభవించనంటే నాకు వ్యక్తిగతంగా కూడా ఒక అభిప్రాయం ఉందండి సామాజిక న్యాయం అంటే అర్థం ఏంటంటే ఈ చట్టసభలే కదా సామాజిక న్యాయానికి కావాల్సిన ప్రణాళిక రూపొందించాల్సింది చట్టసభల్లో ఉదాహరణకి తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ సామాజిక తరగతుల వాళ్ళు ఎంతెంత సంఖ్యలో ఉన్నారో అంతంత సంఖ్యలో ఉంటే అటువంటి చట్టాలు వస్తే అటువంటి రాజకీయ పార్టీలు అటువంటి అవకాశాలు ఇస్తే ఆ చట్టసభల్లో ఆ సామాజిక ప్రాతిపదికన ఆయా నిష్పత్తిలో జనాభా ఏ ఏ శాతంలో ఏ ఏ నిష్పత్తుల్లో ఉన్నారో ఆయా నిష్పత్తుల్లో 119 అసెంబ్లీ సీట్లలో అట్లా ఉన్నప్పుడు ఒక రకమైన సంతోషం కానీ అంత మాత్రాన్ని న్యాయం జరుగుతుందని నేను అనుకోను ఆ సామాజిక తరగతులకు అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఆ సామాజిక తరగతుల్లో ఇప్పటికే రాజ్యాంగం ద్వారా అభివృద్ధి చెంది ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందిన వాళ్ళు మాత్రమే మళ్ళీ పోటీ చేసి డబ్బులు పెట్టి గెలుస్తారు అట్లా కాదు ఆయా సామాజిక తరగతుల్లో కూడా రైతాంగంలో కూలీల్లో ఇంకా వెనకబడి ఏ ఏ శాతంలో ఉన్నారో ఆయా శాతాల్లో ఇప్పుడు ఒక సామాజిక తరగతి రైతులు ఉన్నారు ఆయా సామాజిక తరగతులు అభివృద్ధి చెందిన వాళ్ళు లేదంటే ఉద్యోగాలు పొందని వాళ్ళు ఇంకా వెనకబడి ఉన్నవాళ్ళు గ్రామాల్లో ఉన్నవాళ్ళు ఏ శాతంలో ఉన్నారో ఆయా శాతాల్లో చట్టసభల్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ హృదయ స్పందనతోటి అక్కడ స్పందిస్తారు ఉదాహరణకి అందశ్రీ గారు ఉన్నారు ఒక గాయకుడు రచయిత ఆయన హృదయంలో నుంచి గుండెల్లో నుంచి ఆయన పాట వస్తుంది ఆయన పాట పాడినా రచించినా చదువుకోలేదు ఆయన చదువుకోకపోయినా కూడా తన జీవితం మొత్తం ప్రజల కోసం పనిచేస్తున్నారు అటువంటి వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు అందశ్రీ గారిని చట్టసభల్లో పెట్టండి ఏం మాట్లాడతారో తెలుసుద్ది కానీ చట్టసభల్లో ఆయన వచ్చే పరిస్థితులు ఉన్నాయా ఊహించుకుంటే కూడా లేవు ఆయన సామాజిక న్యాయం కోసం పాటలు పాడలేదా రాయట్లేదా అటువంటి ఆయన్ని రాణిస్తారా అట్లా అది కొంత బాధాకరం కాబట్టి అటువంటి వాళ్ళు సామాజికంగా ఏ ఏ నిష్పత్తుల్లో ఉన్నారో ఆయా నిష్పత్తుల్లో కనుక చట్టసభల్లోకి వస్తే కొంతవరకు న్యాయం జరగడానికి అవకాశం ఉందండి అంటే ఇక్కడ మనకి సామాజిక న్యాయం అనేది కేవలం రాజకీయ రంగంలో మాత్రమే మనకు అనుకోవచ్చు అంటారా మిగతా రంగాల పరిస్థితి ఏంటంటారు శంకర్ గారు అంటే మొత్తం రాజకీయ రంగమే కదండి పాలనే మొత్తం ఏ ఏ రంగంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించేది అమలు చేసేది వాగ్దానం చేసేది చట్టాలు చేసేది పాలకమనే కాబట్టి నేను మాట్లాడేది కేవలం రాజకీయ కోణమే అనిపించవచ్చు కానీ ఉదాహరణకి టేకు లక్ష్మిని రేప్ చేశారు వేళ్ళు కట్ చేసి హత్య మారభంగం చేసి హత్య చేశారు అదే సమయంలో హైదరాబాద్లో దిశ అని కూడా దుర్మార్గులు చేశారు కానీ ఇక్కడ దుర్మార్గులు చేసిన వాళ్ళని విచారణ చేయకుండానే ఎన్కౌంటర్ చేశారు పోలీస్ ఆఫీసర్ మునగాడిని నేను అనుకొని కానీ అదే టేకు లక్ష్మి రేప్ చేసి చంపిన వాళ్ళని వెంటనే ఎన్కౌంటర్ ఎందుకు చేయలే వెంటనే ఎన్కౌంటర్ చేయడం అనేది చట్టం విరుద్ధము నేను కూడా దాన్ని కోరుకోను కానీ వేగంగా చేయాలి టేకు లక్ష్మి విషయంలో వేగంగా చేశారా చేయలే ఎందుకంటే ఇక్కడ స్పందించిన జనం కానీ రాజకీయ నాయకులు కానీ లేదు వివిధ సినిమా యాక్టర్లు కానీ అగ్రకుల మహిళకు జరిగిన అన్యాయంలో స్పందించినట్లు ఇక్కడ ఎందుకు స్పందించలే మీ మీడియా తప్ప మిగతా మీడియాలు కూడా అట్లా స్పందించలే అందుకని ప్రతి దాంట్లో వివిధ కోణాల్లో రాజకీయ ఆర్థిక సామాజిక ఇతర అంశాల్లో పథకాల విషయంలో కానీ అన్నిట్లోనే ఏం చేయాలన్నా కూడా ఎవరైతే పాలక వర్గాలుగా ఉండి ఎవరి వర్గ ప్రయోజనాల కోసం పని చేస్తుంటారో దానికి అనుగుణంగానే చర్యలు జరుగుతుంటాయండి. రైట్. ఇప్పుడు అదే విధంగా మరి ఇక ఈ యొక్క సామాజిక న్యాయం జరగాలి అన్న కోణంలో కూడా మరి నేటి బహుజనులు కూడా ముందుకు వెళ్ళాలి. సో బహుజనుల్లో కూడా కొన్ని కొన్ని మరి అనైతికత మరి ఇంకొంత రాజకీయంగా అభద్రతా భావం అదేవిధంగా ఆర్థిక విషయాలకు కూడా అభద్రతా భావం ఉన్నాయి. ఇవన్నీ కూడా వీరికి ఒక లోపాలుగా పరిణమించాయి అన్నది మరొక వాదన. మీరేమంటారు శంకర్ గారు? లోపాలు అనొచ్చు, తెలియనితనం అనొచ్చు, తర్వాత ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో చైతన్యవంతమైన ఉద్యమాలు చేసే వాళ్ళ సంఖ్య తగ్గింది, ఆ చైతన్యం కల్పించే వాళ్ళ సంఖ్య తగ్గింది, కొంతమంది నాయకత్వ లోపాలు కానివ్వండి. ఇంకోటి గతంలో చూస్తే గత సినిమాలు చూడండి, గతంలో గత 20-30 సంవత్సరాల క్రితం సినిమాలు చూస్తే సామాజిక చైతన్యాన్ని, కార్మిక చైతన్యాన్ని, రైతాంగ చైతన్యాన్ని కల్పించి వాళ్ళ యొక్క సమస్యలు చెప్పే సినిమాలు వచ్చాయి. అంటే సంస్కృతి కూడా పాలక వర్గాల సంస్కృతి సామాజిక మహిళల్ని తర్వాత కింది తరగతుల వాళ్ళని అవమానించే సినిమాలు, అవహేళన చేసే సినిమాలు వస్తున్నాయి. అంటే సాంస్కృతికంగా సాంప్రదాయంగా చదువుల్లో వీటన్నిటిలో రావాలి. రెండోది మీరు అన్నట్టుగా విద్యారంగంలో చూస్తే ప్రభుత్వ స్కూళ్ళు ఎట్లా ఉన్నాయంటే గత్యంతరం లేని సామాజికంగా వెనుకబడిన తరగతుల యొక్క పిల్లలకి మాత్రమే ఏర్పాటు చేసిన ప్రభుత్వ స్కూళ్ళలాగా ఉన్నాయి. గతంలో మీరు కానీ నేను కానీ చదువుకున్న స్కూళ్ళల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో అన్ని కులాల వాళ్ళు అరే అరే అమ్మాయిలు అయితే ఏమి అనుకున్న సందర్భం ఉంది. అంటే అక్కడ పిల్లలకి కులం సామాజిక తేడాలు కనిపించలేదు. కానీ ఇప్పుడు విద్యారంగంలో చూస్తే ప్రభుత్వ స్కూళ్ళంతా ఉన్న వాళ్ళంతా సామాజికంగా వెనుకబడ్డ వాళ్ళు, ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు అని స్పష్టమైన పరిస్థితి వచ్చి డబ్బులున్న వాళ్ళు సామాజిక తరగతులు కూడా అక్కడక్కడ డెవలప్ అయిన వాళ్ళు స్కూళ్ళకి, ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తూ ఉంటే వాళ్ళని చూసి పిల్లలు చిన్నతనంలోనే ఓహో మేము ఇట్లా వెనుకబడి ఉన్నావా, మాకు ఇట్లా వెనుకబడి ఉన్నదా పరిస్థితి అని అనుకుంటున్నారు. ఉదాహరణకి ఖమ్మంలో 30 సంవత్సరాల క్రితం రాజకీయ నాయకులే సామాజికంగా వెనుకబడిన వాళ్ళందరికీ ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు వేశారు. సంఘటన ఉదాహరణకు చెప్తున్నాను. వాళ్ళు ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, కరెంట్ ఉంది, కరెంటు బిల్లు ఉంది, ఇంటి నెంబర్ ఉంది. మొత్తం ఈ మధ్య కాలంలో అక్కడ డెవలప్మెంట్ చేయాలి, సుందరీకరణ చేయాలనే పేరుతోటి 700 పేదల కుటుంబాలని నిర్దాక్షిణ్యంగా కరోనా టైంలో అద్దెకు కూడా ఇళ్ళు దొరకని సమయంలో హఠాత్తుగా పోలీసులు పెట్టి పొక్కులను పెట్టి పిల్లల్ని బయటికి పంపించేసి 700 కుటుంబాలను సర్వనాశనం, ఇళ్ళని కూల్చేశారు. నిజంగా ప్రభుత్వం సామాజిక న్యాయం చేస్తే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టించి అందులో నాణ్యమైన కట్టించి అనివార్యంగా ఇక్కడ సుందరీకరణ చేయాల్సి వస్తుంది, డెవలప్ చేయాల్సి వస్తుంది. గోళ్లపాడు ఛానల్ని కాలువను డెవలప్ చేయడానికి ఎప్పుడో నైజాం సర్కారు కట్టించిన కాలువని ఇప్పటివరకు బాగు చేసిన స్థితి లేదు. కానీ దానికి 100 కోట్ల నిధులు వచ్చినాయి కాబట్టి ఒక కాంట్రాక్టర్కి ఆ బిల్లు మురిగిపోద్ది కాబట్టి కరోనా టైంలో ఈ సంవత్సరం జూలైలో అంటే వర్షాలు, కరోనా, అద్దెకిళ్ళు దొరకవు, అయినా కూడా కోర్టు ఇస్తే నేను స్వయంగా వెళ్ళానండి. ఆ పిల్లలు కనుక ఏడుస్తూ ఆ కిటికీల ఆడ కూలగొడతా ఉంటే మా ఇళ్ళు కూలగొడుతున్నారు ఏం చేయాలని ఏడుస్తూ ఉంటే అంతకంటే సామాజిక అన్యాయం ఇంకేముందండి? ఏ ప్రజాప్రతినిధి అక్కడికి రాలే. అంటే ఇక్కడ చార్బార్ శంకర్ గారు అంటే ఈ యొక్క సామాజికంగా అన్యాయం జరిగేటప్పుడు ప్రతి ఒక్క గొంతుక మరి అక్కడ తమ యొక్క స్వరాన్ని, ధిక్కార స్వరాన్ని లేకపోతే వ్యతిరేక స్వరాన్ని వినిపించాలి. ఆ స్వర స్థాయి తగ్గుతోంది, ఆ స్వరం ఉన్నవారు కూడా సమాజం నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు, అంటే వారిని తప్పిస్తున్నారు పక్కకి అన్న మరొక వాదన ఉంది. మీరేమంటారు? అవునండి ఇప్పుడు నేను చెప్పిన దగ్గరే వాళ్ళందరూ తీసేస్తుంటే ఒక రాజకీయ పార్టీ కార్యాలయం కూడా కూల్చేసి వెంటనే వాళ్ళతో మాట్లాడింది ఏంటంటే మీ కుటుంబంలో ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారో అందరికీ 5 ఇళ్ళు ఇస్తామనేసరికి ఆయనే మిగతా వాళ్ళందరిని ఎంకరేజ్ చేసేసి మనకు అక్కడ ఒక ప్లాట్కి 5 ప్లాట్లు వస్తాయని చెప్పారు. అక్కడ 75 గజాలు ఇచ్చారు. 75 గజాల్లో ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇక్కడ 5-6 లక్షలు పెట్టి వాళ్ళంతా కూడా ఆ ఖమ్మం పట్టణంలో మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి దగ్గరలో ఉండి రోజువారీ కూలీగాలు చేసుకొని గూడులు, పేద గూడులు, చిన్న గూడు కట్టుకుంటే గూడుని నిర్దాక్షిణ్యంగా కూలేసేస్తే ఆ పిల్లలు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చింది. అటువంటి పిల్లల మనసులో మేము సామాజికంగా వెనుకబడ్డాము, ఆర్థికంగా వెనుకబడ్డాము, అందుకు మాత్రమే మాకు కూల్చేశారు, ఈ రాజ్యాంగం మాకేమిచ్చింది అనే తపన వాళ్ళ మైండ్లో పడ్డది. ఇప్పటికే పడ్డ వాళ్ళు ఏమవుతారు? పెద్ద అయిన తర్వాత సంఘ వ్యతిరేకులుగా మారుతారు, తీవ్రవాదులుగా మారుతారు. నక్సలైట్లు ఎందుకు తయారవుతున్నారు? ఇటువంటి అవకాశాలు మాకు దుర్వినియోగం చేశారని చెప్పి అవుతున్నారు. అంటే సంఘ వ్యతిరేకులు, జులాయిలు, తిరుగుబాటుదారులు, దొంగలు ఎందుకు తయారవుతారంటే ప్రభుత్వ విధానాల వల్ల. ఇదే క్రమంలో రాజకీయ పార్టీ నాయకులకి ఖమ్మం నగర నడిబొడ్డున 1000 గజాల స్థలం గజము 1,00,000 రూపాయల విలువైన చేసే స్థలాలు ఇచ్చారు। మరి వాళ్ళకి 75 గజాలు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్లు కట్టియలేదు। కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న సమయంలో పని దొరకని సమయంలో వర్షాల కాలంలో ఇల్లు కూల్చేశారు నిర్దాక్షిణ్యంగా। ఎంఆర్ఓ స్పెషల్ ఎంఆర్ఓని పిలిపించి చేశారు, అగ్రకుల ఎంఆర్ఓ దగ్గరుండి కూల్చేశారు। అయ్యో అన్న నాదుడు లేడు, ఏడ్చి నాదుడు లేడు। సామాజిక న్యాయం కోరని వాళ్ళు ఒక రాజకీయ పార్టీ వాళ్ళు మాత్రం కొంచెం సపోర్ట్ చేశారు। దానికి కూడా కారణం ఏంటంటే కర్మంలో వాళ్ళ రాజకీయ పార్టీ పెద్దగా లేదు, ఏదో ఒకటి పోతపోయింది ఉంటే ఉన్నదన్నట్టుగా చేశారు తప్ప అది కూడా తప్పన తప్ప మీరు ఎట్లా కూలుస్తారో కూల్చారని చెప్పి వాళ్ళందరూ కూర్చొని మమ్మల్ని దెబ్బలు కొడతారా జైలు పెడతారా పెట్టండి। శంకర్ గారు, అంటే ఇప్పుడు సమస్య అనేది మనం ఖమ్మం ఒక్కటే కాదు, మొత్తానికి ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మొత్తానికి బహుజనులకు సంబంధించిన సమస్యలు అనేవి సవాలక్షగా మారాయి। సవాలక్షగా మారిన సమస్యలకు మరి జవాబిచ్చే నాయకులు కరువయ్యారు అన్నది కూడా మనకి వినిపిస్తున్న వాదన, వినిపిస్తున్న స్వరం। అయితే అన్ని రంగాల్లో కూడా బహుజనులకి ముందుకు వెళ్ళాలి అంటే వారికి న్యాయం జరగాలి, ఆ న్యాయం అనేది సామాజిక న్యాయంగా ఉండాలి। మరి సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క బహుజనుడికి న్యాయం జరిగేందుకు ఆ యొక్క ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధిని చూపించాల్సి ఉంటుంది। చిత్తశుద్ధి ఎంతవరకు ఉందంటారు రాష్ట్ర ప్రభుత్వాలకు? అసలు చిత్తశుద్ధి లేదండి, చిత్తశుద్ధిని కోరుకోవటంలోనే అమాయకత్వం ఉందండి। దొంగట్లో అన్నం పెట్టి మెతుకు అన్నం వెంట్రుకలు రాకుండా అన్నం తినాలని ప్రయత్నం చేయడం ఎటువంటి అమాయకత్వం అవుతుందో ఈ ప్రభుత్వాలు డబ్బులు ఖర్చు పెట్టి కోట్ల కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వాళ్ళు పేదలకు మేలు చేస్తారు। రైట్, అంటే మీరు చెప్తున్నప్పుడు ఈ సమస్యకి మినహాయింపు ఉందా, లేదా పరిష్కారం ఉందా, లేదా ప్రత్యామ్నాయం ఉందా? ఏమంటారు? ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, అది నేను చెప్పడం కదా, సైంటిఫిక్ రీజన్ అది। ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, ఆ పరిష్కారం వెంటనే అవుద్దా మనకు ఆతృత ఉంటుంది, వెనక ముందుగా జరుగుతుంది, కానీ పరిష్కారం ఉంటుంది। ఎప్పుడు ఉంటుంది అంటే ఈ ఈ భ్రమలన్నీ పోతున్నాయి, క్రమంగా పోతున్నాయి। ఆ పోయే క్రమంలోనే వచ్చే ఉద్యమాలు నిజాయితీగా నడిపే వాళ్ళు అవసరం అవుతారు। చరిత్రలో ఏ నాయకుడిని చూసినా సందర్భాన్ని బట్టి ప్రజలు ఉవ్వెత్తున కదిలినప్పుడు దానికి నిజాయితీగా పోరాటం చేసిన వాళ్ళే చరిత్రలో మిగిలారు। అటువంటి ఖచ్చితమైన పరిష్కారం వస్తుంది। మీరు ఈ చైతన్యం చేస్తున్నారు, చాలామంది లక్షల మంది వింటున్నారు, ఇది చైతన్యమే కాబట్టి అనుభవంలో నుంచే చైతన్యం వస్తుంది, అనివార్యంగా ఉద్యమాలు వస్తాయి। రైట్ శంకర్ గారు, ఇంకొక విషయం కూడా, అంటే ఇప్పుడు మనం బస్సు ఎక్కి ప్రయాణించేటప్పుడు టికెట్ ఒక దూరాన్ని బట్టి అందరికీ సమానంగా కట్ చేయబడుతుంది, అంటే వారు వెళ్ళే దూరానికి అక్కడ కుల మత భేదాలు ఉండవు। అదేవిధంగా రైల్లో ప్రయాణించినప్పుడు కూడా ఆ టికెట్ కూడా ఆ దూరాన్ని బట్టి, ఆ ప్రయాణాన్ని బట్టి అందరికీ సమానంగానే ఆ యొక్క టికెట్ విధించబడుతుంది। కానీ అభివృద్ధి ఫలాలలో, అభివృద్ధి విషయాలలో, అభివృద్ధి పథకాలలో మరి వీటిలో మాత్రం ఆ యొక్క సమదృష్టి కరువు అవుతుంది అన్నది మరొక వాదన, అందుకే సామాజికంగా అన్యాయం జరుగుతుంది అన్నది కూడా మరొక వాదన। మీరేమంటారు? దీంట్లో వాదన ఉంది, కానీ దీనికి పాలకులు కానీ కొంతమంది మధ్యతరగతి అగ్రకులాల వాళ్ళు కానీ అంటే ప్రతి పథకంలో రిజర్వేషన్ ఇస్తున్నారు, సబ్సిడీలు ఇస్తున్నారు। ఎస్టీ వాళ్ళకైతే పలానా సబ్సిడీ 80%, 90%, ఎస్సీలకైతే 10% ఉంది, అన్ని వాళ్ళకే ఉంటున్నాయి కదా, ఎక్కడ అన్యాయం జరుగుతుంది అంటున్నారు। ఇది ఒక అశాస్త్రీయమైన వాదన। నిజంగా అటువంటి రాయితీలు ఇటువంటి ఇస్తే మీరు అన్నట్టు బస్ ఛార్జీలు ప్రభుత్వానికి వచ్చే రుసుములకు మాత్రం కరెక్ట్ వసూలు చేస్తారు। పథకాలు కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద గ్రామాల్లో రోడ్లు వేస్తున్నాం, ఇవి చేస్తున్నాం, అవి చేస్తున్నాం అంటున్నారు। అంటే ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ ఖమ్మాన్ని చెప్పాను, కానీ రాష్ట్రం కానీ దేశంలో కానీ జరిగేది ఏంటంటే పేరుకు మాత్రమే పథకాలు ఇవన్నీ పేదల ప్రజల పేరుతో వస్తున్నాయి తప్ప అది అమలు చేసే క్రమంలో తెలియదు। మీకు భద్రాచలం ఏరియా ఏజెన్సీ గురించి మీకు హైదరాబాద్ సెంటర్లో మీరు మీడియాలో పనిచేస్తున్న రాష్ట్రం అంతా మీకు బాగా తెలుసు, హైదరాబాద్ భద్రాచలం గురించి బాగా తెలుసు మీకు, ఎందుకంటే అక్కడి నుంచి అప్పటికప్పుడు సామాజికంగా వెనకబడ్డ వాళ్ళకి ఏం ఏం జరుగుతుందని పరిశీలిస్తుంటారని నాకు తెలిసింది। కాబట్టి అక్కడ చూస్తే ఐటీడీఏలో ఇప్పటి వరకు ఐటీడీఏ ఏర్పడిన దగ్గర నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు వచ్చినాయి, కానీ ఆ ఏరియా మొత్తం ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది। అట్లాగే ఈ పథకాలు అభివృద్ధి జరగాలి, అమలు జరగాలి అంటే చిత్తశుద్ధి పాలకులు రావాలి, చిత్తశుద్ధి ఉన్న పాలకులు రావాలంటే ప్రజా చైతన్యం తప్ప మరో మార్గం లేదండి। ప్రజా చైతన్యాన్ని మీలాంటి మీడియా, మాలాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది చాలామంది ఉన్నారు, సామాజిక చైతన్యాన్ని కల్పించి ఉవ్వెత్తున సామాజిక న్యాయం జరగాలని కోరుకోవాలి, ఖచ్చితంగా జరుగుతుంది। ఎందుకంటే సమతుల్యం లేనప్పుడు ఎప్పుడు అనివార్యంగా అల్లర్లు జరుగుతాయి, గొడవలు జరుగుతాయి, ఆందోళనలు వస్తాయి। ఇప్పుడు మన ఇంట్లోనే పిల్లలకి ఒకళ్ళకి ఎక్కువ పెట్టి ఒకళ్ళకి తక్కువ పెడితే ఖచ్చితంగా వాడు హే ఊకో పిల్లగా అని అంటే ఊకుంటాడేమో భయానికి, లేదు భ్రమల్లో పడతాడు, తర్వాత నేను నాకు పెడతారేమో అనుకుంటాడు, కానీ తర్వాత తన కడుపు మండినప్పుడు అసమానత ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను ఇంట్లో ఉండాలా వెళ్ళిపోవాలా, నన్ను సమానంగా చూస్తావా లేదా, చూడకపోతే నేను చట్టపరంగా పోతాను అనే రాజ్యాంగాన్ని తెలుసుకుని ఇప్పుడు అంటే ఆ ఎదిరించే తెగువ, ఆ ఎదిరించే ధిక్కార స్వరం ఎప్పుడైతే మరి బహుజనులకు వస్తుందో అప్పుడు వారి యొక్క ఆశయాలు, వారి యొక్క అభివృద్ధి కూడా వారికి దగ్గర అవుతుంది అన్నది మరొక వాదన కూడా। మరి మీరేమంటారు? జరుగుతుంది ఖచ్చితంగా ఎదిరించే ధిక్కార స్వరం పెరిగినప్పుడు మాత్రమే జరుగుతూ ఉంటాయి మన ప్రభుత్వ కార్యకలాపాల్లో పదకాల్లో అవి చూస్తా ఉన్నాం ఎప్పుడైతే ఈ సామాజిక ఉద్యమాలు గట్టిగా వస్తున్నాయో దానికి ఒక కొంతైన ప్రయోజనం జరిగేటట్టుగా ప్రభుత్వాలు కొంత లిబరలైజేషన్ గా పని చేస్తున్నాయి కాబట్టి అటువంటి ధిక్కార స్వరం ఎప్పుడైతే పెరుగుతో అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది ధిక్కార స్వరం అనివార్యంగా వస్తుంది ఎప్పుడంటే సామాజిక ఇప్పుడు మిగతా సోషల్ మీడియా లేదంటే టెక్నాలజీ సమాచార సాంకేతిక వ్యవస్థ అందరికి అందుబాటులో పోతుంది మీరు హైదరాబాద్లోనైతే ఏదైతే ఫోన్ వాడుతున్నారో ఛత్తీస్గఢ్ దగ్గర ఉన్న పులిగుండాల కోసుప్ప ఇతర గ్రామాలు లేదంటే ఆదిలాబాద్లో ఉన్న కొన్ని గ్రామాల వరకు కూడా టక 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 వెళ్ళిపోతుంది కానీ సామాజిక అసమానత లేదు ఆర్థిక అసమానత పోయే చాలా అక్కడ వెళ్ళట్లేదు కానీ దీని వల్ల ఆ ప్రజలంతా చైతన్యమై ఎక్కడ ప్రపంచంలో ఏం జరుగుతుందో హైదరాబాద్లో ఏం జరుగుతుందో స్నేహ టీవీలో ఏం జరుగుతుందో మిగతా టీవీలో ఏం జరుగుతుందో టీవీ ఓపెన్ చేయగానే ఏ ఏ రాజకీయ అనుకూలంగా వాళ్ళు చర్చ పెడుతున్నారో వస్తుందో ప్రజలు గ్రహిస్తున్నారు గతంలో లాగా లేదండి ఈ సమాచార సాంకేతిక వ్యవస్థ డెవలప్ అయిన తర్వాత అనివార్యంగా ఎవరు చెప్పకుండానే స్వచ్ఛందంగా చైతన్యం అవుతారు సమీకృతం కావాల్సిందే ఉంది సమీకృతం అవుతారు విజయం సాధిస్తారు కాలం పట్టింది రైట్ సార్ మరి శంకర్ గారు థాంక్యూ వెరీ మచ్ మొత్తానికి మరి సామాజిక న్యాయం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే మరి బహుజనుల యొక్క అభివృద్ధి కూడా జరుగుతుంది అంటూ కూడా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది మరి సామాజిక ఉద్యమం మరి సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కువగా చేసుకునే అవకాశం ఉందంటూ కూడా మరి దీనికి సంబంధించి ఒక మీడియా కూడా సపరేట్గా ఉండాల్సిన అవసరం చారిత్రాత్మక అవసరం ఉంది అంటూ కూడా మరి చార్మార్ శంకర్ గారు చెప్పడం జరిగింది ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్ మరొక డిస్కషన్లో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ